శ్రోతలందరికీ విచిత్రం ఛానల్లోకి స్వాగతం విచిత్రం ఛానల్లో జరుగుతున్న కథల మేళ మీ అందరికీ నచ్చుతూనే ఉంటుందని నేను భావిస్తున్నాను మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఈ కథల్ని మరింతగా ఆదరించండి పంతొమ్మిది వందల నాలుగు జూన్ మాసంలో వెలువడిన చందమామ మాసపత్రికలోని కథలు మీకోసం చాలా కాలం క్రితం ఒక అరణ్యం సమీపంలో ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళు ఉండేవాళ్ళు రోజు వాళ్ళు అరణ్యంలో కట్టెలు వాళ్ళు అలాగే వాళ్ళు ఒక రోజున అరణ్యంలో ఎంతసేపు తిరిగినా వాళ్లకు కట్టెలకు పనికి వచ్చే చెట్టు దొరకనే లేదు చివరకు వాళ్ళు ఇంటిదారి పట్టి నడుస్తూ ఉండగా ఒకడికి ఆశ్చర్యకరంగా మంచి గంధం చెట్టు కనిపించింది చూడు చూడు మంచి గంధం చెట్టు అన్నాడు వాడు రెండో వాడితో అవునురా బాబు నిద్రలేవబోతుండగా నాకు ఈ చెట్టే కలలో కనిపించింది అన్నాడు రెండోవాడు దురాశతో కనిపిస్తే అన్నాడు మొదటివాడు అనుమానంగా దేవుడు అందుకే నన్ను ఇటుగా నడిపించాడు ఆ చెట్టు నాది అన్నాడు రెండోవాడు దాన్ని నీకు చూపించింది నేనే కదా నేను చూపకపోతే ఆ చెట్టు ఉన్నదన్న సంగతి కూడా నీకు తెలిసేది కాదు అందుచేత అది న్యాయంగా నాదే అయితే నేను దురాశగలవాణ్ణి కాను నీకు అన్యాయము చెయ్యను నువ్వు కూడా నా వెంట ఉన్నావు కనుక మనమిద్దరము చెట్టును చేరీ సగము పంచుకుందాం అది ధర్మంగా ఉంటుంది అన్నాడు మొదటివాడు ఈ మాటకు రెండోవాడు మండిపడి దేవుడి మాటనే కాదంటావా కలలో ఈ చెట్టును దేవుడే నాకు చూపించాడు తిరిగి దేవుడే నాకు దీన్ని కళ్ళపడేలా చేశాడు ఇంత అయ్యాక నువ్వు అందులో సగం వాట అడుగుతున్నావా అదేమీ కుదరదు వల్ల కాదు కావాలంటే నీకు రెండు కొమ్మలిస్తాను తృప్తిపడు కాదన్నావో దేవుడి అనుమతితో నేను నీ బుర్ర పగలగొట్టేస్తాను అని అన్నాడు మొదటివాడు పాపభీతి కలవాడు రెండోవాడు చెప్పిందంతా నిజమే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అని అన్నాడు రెండోవాడు ఇచ్చిన రెండు కొమ్మలతో వాడు తృప్తిపడ్డాడు రెండోవాడు తన తెలివితేటలకు సమయస్ఫూర్తికి తానే పరమానందం చెంది మిగిలిన మంచి గంధం చెట్టు అంతా తానే కొట్టుకొని తన ఇంటికి చేర్చాడు మొదటివాడు జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో దారితప్పి అరణ్యంలో చిక్కుకున్నాడు చీకటిపడి వెన్నెల వచ్చింది అరణ్యమంతా చెడ తిరిగి అలిసిపోయి వాడు ఒక రాతి మీద కూర్చొని కునికిపాట్లు పడుతూ విశ్రాంతి తీసుకోసాగాడు అంతలో వాడికి ఎవరరా దాహం అన్న మూలుగు మాటలు వినిపించాయి వాడు తలెత్తి చూసేసరికి ఎదురుగా చెట్ల మధ్య వెన్నెలలో ఒక గుడిసె కనపడింది అందులో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు వాడు త్వరగా అక్కడికి వెళ్ళి చూసేసరికి చావటానికి సిద్ధంగా ఉన్న ఒక వృద్ధురాలు కనిపించింది ఒక కుండలో నుంచి నీరు తీసి వాడు ఆమె చేత తాగించాడు వృద్ధురాలు తృప్తిపడి కట్టెలు కొట్టేవాణ్ణి దీవించి నాయన నేను చావబోతున్నాను నాకు ఒక గాఢమైన కోరిక ఏమంటే నా శరీరాన్ని మంచి గంధం చెక్కలతో తగలబెట్టాలని అలా జరిగితే నా ఆత్మ శాంతిస్తుంది అని అన్నది అమ్మా నేను నిరుపేదను నా దగ్గర రెండు మంచి గంధపు కొమ్మలు ఉన్నాయి వాటిని నీ చితిలో పెడతాను అన్నాడు మొదటివాడు నువ్వు చాలా యోగ్యుడివి నాయన ఆ పని చేయి చాలు అన్నట్టు నా పక్క కింద నేల తవ్వావంటే నీకు డబ్బు దొరుకుతుంది అదంతా నువ్వే తీసుకో అయితే అందులో ఒక వంతు నువ్వు ఉంచుకొని తొమ్మిది వంతులు పేద సాధలకు పంచావంటే నీకు ఎంతైనా పుణ్యం వస్తుంది నువ్వు చచ్చి స్వర్గానికి వెళ్తావు అని వృద్ధురాలు ప్రాణం వదిలింది రెండో కట్టెలు కొట్టేవాడు తన మంచి గంధపు కర్ర అంతా అమ్మి ధనవంతుడై ఇల్లు కట్టుకొని పొలాలు కొని మొదటివాణ్ణి పలకరించటమే మానేశాడు మొదటివాడు ముసలిదాని డబ్బులో తొమ్మిది వంతులు పేద సాధలకు పంచి మిగిలిన దానిలో కొంత పెట్టి ఇల్లు మరమ్మత్తు చేయించుకొని మిగతాది అవసరానికి దాచుకున్నాడు వాడు సజ్జనుడు కావటం చేత అందరూ వాణ్ణి ఆదరించి తమ కష్టసుఖాలన్నీ వాడితో చెప్పుకునేవారు అందరూ వాణ్ణి మెచ్చుకోవటం చూసి రెండో వాడికి అసూయ కలిగింది వాడు ఒకనాడు తన భార్యతో వాడికి మంచి శాస్తి చేయటం ఎలాగో తెలియటం లేదు అని అన్నాడు వాడికి ఎక్కడో నిధి దొరికిందనుకుంటాను అందులో నుంచి రోజు కొంత తీసుకొని తన సంచిలో పెట్టుకుని వస్తూ ఉంటాడు అన్నది రెండోవాడి భార్య అంతే కావాలి అన్నాడు రెండోవాడు ఒకనాడు వాడు మొదటివాణ్ణి రహస్యంగా అరణ్యానికి వెంబడించి వెళ్ళాడు అక్కడ వాడికి మొదటివాడు ఒక పడిపోయిన మాను కింద కూర్చొని కనిపించాడు అక్కడే నిధి ఉండి ఉంటుందని రెండోవాడికి తోచింది వాడు మొదటివాడి వద్దకు వెళ్ళి నిధి ఎక్కడ ఉన్నది చెప్పు అని అడిగాడు నిధి ఏం నిధి అని మొదటివాడు ఆశ్చర్యంగా అడిగాడు దొంగ దొరికిపోయి అబద్ధం ఆడుతున్నాడని రెండోవాడికి తోచింది వాడు కూర్చొని ఉన్న మాను నిధి ఉండి ఉంటుందని కూడా వాడికి నమ్మకం కలిగింది కోపంతో వాడు మొదటివాడి గొడ్డలి లాక్కొని వాడి తల పగలగొట్టాడు ఎల్లకాలము వెతికినా నీకు ఆ నిధి దొరకదు అంటూ మొదటివాడు ప్రాణాలు వదిలాడు మరుక్షణమే రెండోవాడు వడ్రంగిపిట్టగా మారిపోయాడు వడ్రంగిపిట్టలు ఆ నిధి కోసమే కనపడిన మానులన్నింటినీ ముక్కుతో కొడుతూ ఉంటాయి ఈ విధంగా వడ్రంగిపిట్ట అనే ఈ కథ సమాప్తమైంది బయటపడిన మోసం గోపాలపురంలో శివశర్మ అనే యువకుడు ఉండేవాడు వాడికి తల్లి తండ్రి ఎవరూ లేరు వాడి దగ్గర తాతల కాలం నాటి వజ్రం ఒకటి ఉండేది దాన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకొని దాంతో ఏదైనా వ్యాపారం చేసుకుందామని శివశర్మ వీరిశెట్టి అనేవాడి దగ్గరికి వెళ్ళి అతని వజ్ర ఆ వజ్రాన్ని తాకట్టుగా ఉంచి కొంత డబ్బు తీసుకున్నాడు తరువాత శివశర్మ ఆ డబ్బుతో దూరాన ఉన్న పట్టణానికి వెళ్ళి సరుకులు కొనుక్కొని వచ్చి పక్క ఊరి సంతలో వ్యాపారం సాగించాడు వీరిశెట్టి వజ్రాల సంగతి కొంత తెలిసినవాడు శివశర్మ తన వద్ద తాకట్టుగా ఉంచిన వజ్రాన్ని పరీక్షించి అది చాలా విలువైనదని రూఢీ చేసుకొని అతను తాన్ని తన భార్యకిచ్చి భద్రంగా దాచమని అన్నాడు అది వెలగల వజ్రమని తెలుసుకొని వీరిశెట్టి భార్య నకిలీ వజ్రాల వర్తకుల దగ్గర అలాంటిదే ఒకటి కొని ఉంచి బాకీ చెల్లించేటప్పుడు ఆ శివశర్మకు దాన్ని ఇస్తే ఇది మనకే ఉండిపోతుందిగా ఆ పని చెయ్యండి అని అన్నది అసలే దురాశాపరుడైన వీరిశెట్టికి ఈ ఆలోచన బాగా నచ్చింది అతను నకిలీ వజ్రాల వర్తకుల దగ్గర అలాంటి వజ్రాన్నే కొని తెచ్చాడు శివశర్మకు వ్యాపారంలో మంచి లాభం వచ్చింది అతను డబ్బు తెచ్చి వీరిశెట్టికి వడ్డీతో సహా చెల్లించాడు వీరిశెట్టి డబ్బు ఒకటికి రెండుసార్లు లెక్క చూసుకొని నకిలీ వజ్రాన్ని శివశర్మకు ఇచ్చి పంపాడు శివశర్మ సంకోచించకుండా ఆ వజ్రాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళి దాచిపెట్టబోతూ పరీక్షగా చూస్తే అతనికి ఈ వజ్రం తనది కాదేమోనని అనుమానం వచ్చింది అప్పుడు అతను వీరిశెట్టి ఇచ్చిన నకిలీ వజ్రాన్ని న్యాయాధికారి వద్దకు తీసుకుపోయి జరిగిందంతా చెప్పి అది తన వజ్రంలాగా లేదని అన్నాడు న్యాయాధికారికి కూడా అది అసలు వజ్రం కాదేమోనని అనుమానం తగిలి వజ్రాల వీరయ్య అనే నిపుణుండి పిలిపించి చూపిస్తే అతను దాన్ని చేతిలో ఒక మారు అటు ఇటూ తిప్పిచూసి వట్టి గాజు పెంకు అని అన్నాడు వీరిశెట్టి మోసం చేశాడని న్యాయాధికారికి తెలిసిపోయింది ఆయన అప్పటికప్పుడే ఆలోచన చేసి వీరిశెట్టి నుంచి అసలు వజ్రం రాబట్టటానికి ఒక పథకం వేసి దాన్ని వజ్ర నిపుణుడికి శివశర్మకు చెప్పి పంపేశాడు శివశర్మ వీరిశెట్టి దగ్గరకు వెళ్ళి ఈ వజ్రం నాది కాదు నా వజ్రం నాకిప్పించు అని అన్నాడు నీ వజ్రాన్నే నీకిచ్చాను నా దగ్గర వజ్రాలేమైనా పోసుకొని కూర్చున్నానా మార్చటానికి నేనేమి వజ్రాల వ్యాపారిని కాదు అని అన్నాడు వీరిశెట్టి అలా అయితే న్యాయాధికారి దగ్గర తేల్చుకుందాం అంటూ శివశర్మ వీరిశెట్టిని న్యాయాధికారి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు న్యాయాధికారి శివశర్మ ఫిర్యాదును కొత్తగా వింటున్నట్టుగా నటించి మీరేమో అతని వజ్రం అతనికి ఇచ్చానని అంటున్నారు శివశర్మ ఇది నకిలీ వజ్రమని తనది కాదని అంటున్నాడు అందుచేత వజ్రాల నిపుణుడిని పిలిపించి దీన్ని పరీక్ష చేయిస్తే నిజం తెలిసిపోతుంది అని వీరిశెట్టితో అన్నాడు వజ్రాల నిపుణుడు చూస్తాడంటే వీరిశెట్టి భయపడిపోయాడు నిజం బయటపడితే తాను ఏ బొంకు బొంకి తప్పించుకుంటే బాగుంటుందో అని అతను ఆలోచించాడు ఇంతలో అక్కడికి వజ్రాల నిపుణుడు వచ్చాడు అతను న్యాయాధికారి ఇచ్చిన వజ్రాన్ని చాలాసేపు పరీక్షించి ఆశ్చర్యం కనబరుస్తూ ఇది నికరమైన వజ్రం ఇలాంటి వజ్రాలు ఏ జమీందార్ల గాని ఉండవు చాలా ఖరీదైనది అని అన్నాడు వీరిశెట్టి ఈ మాట విని అంతులేని ఆశ్చర్యం పొంది కూడా పైకి గంభీరంగా ఉన్నాడు న్యాయాధికారి శివశర్మతో వీరిశెట్టి లాంటి నిజాయితీ పరుల మీద ఇలాంటి ఫిర్యాదు చేయటం చాలా తప్పు నీ వజ్రం తీసుకుని నువ్వు వెళ్ళవచ్చు అని శ్రమ ఇచ్చినందుకు వీరిశెట్టికి క్షమాపణ కూడా ఇచ్చాడు వీరిశెట్టి తన ఇంటికి తిరిగి వస్తూ నకిలీ వజ్రాన్ని ఆ నిపుణుడు మంచి వజ్రమని ఎలా చెప్పాడు కొంప తీసి అసలు వజ్రమే శివశర్మకు చేరిందా ఏం అని ఆలోచన పడ్డాడు అతను ఇంటికి వస్తూనే తన భార్యతో కొంప మునిగిందేవ్ నిద్రమొహందాన రెండు వజ్రాలను అటు ఇటు మార్చి చివరకు అసలు వజ్రమే శివశర్మకు ఇచ్చేసావు నీ దగ్గర ఉన్న వజ్రం ఇలా పట్టుకురా అని అన్నాడు ఈ మాట విని కంగారు పడి వీరిశెట్టి భార్య దాచి ఉంచిన చోటు నుంచి వజ్రాన్ని తెచ్చి భర్తకిస్తూ కిటికీ గుండా లోపల జరుగుతున్నదంతా చూస్తున్న గ్రామాధికారిని శివశర్మను చూసి కొయ్యబారిపోయింది గ్రామాధికారి తలుపు తీయమని చెప్పి అసలు వజ్రం బయట పెట్టడానికి ఈ నాటకం ఆడవలసి వచ్చింది అంటూ ఆ వజ్రాన్ని స్వాధీనం చేసుకొని శివశర్మకిచ్చి ఇలాంటి మోసాలు చేసినందుకు వీరిశెట్టికి జరిమానా వేసి కఠినంగా శిక్షించాడు ఈ విధంగా బయటపడిన మోసం అనే ఈ కథ సమాప్తమైంది రాజుగారి భావమరిది ఒక మహాసేనుడు అనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యాడు మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై అతని నిర్ణయాలను బట్టి పాలించసాగారు సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు పైగా ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు అందుకొరకు అనేక ప్రణాళికలు వేసి సామ్రాజ్యమంతటా అమలు జరిపించేవాడు అందుచేత మహాసేనుడి సామ్రాజ్యంలో అన్ని దేశాలు సుభిక్షంగా ఉండేవి ఒక్క కోసల దేశం మటుకు ఈ విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది తన ప్రణాళికలు అన్ని ప్రాంతాల మంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఒక్క కోసలలో అవి ఎందుకు నిరుపయోగంగా అవుతున్నాయో మహాసేనుడికి అంతుపట్టలేదు ఈ విషయమై ఎంత సమాచారం సేకరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది చక్రవర్తికి రాజపురోహితుడు ఒకడు ఉండేవాడు ఆయనకు దగ్గర బంధు గుణనిధి అనే అమాయకుడు ఒకడు ఉండేవాడు గుణనిధి సంభాషణ అందరికీ నవ్వు పుట్టించేదిగా ఉండేది మహాసేన చక్రవర్తి కూడా తన మనసుకు విశ్రాంతి కావలసినప్పుడు గుణనిధిని పిలిపించి అతన్ని వాగించి అతని అమాయక సంభాషణ విని ఆనందించేవాడు గుణనిధికి దైవభక్తి హెచ్చు భారతదేశంలో ఉండే అందరు దేవుళ్ళ దర్శనము చేసుకొని బోలెడంత పుణ్యం సంపాదించాలని అతని కోరిక కోసల దేశంలో ఊరికొక దేవత ఉన్నదని గుడిలేని గ్రామం లేదని చివరకు కీకారణ్య ప్రాంతంలో కూడా అతి ప్రాచీన పవిత్ర దేవాలయాలు ఉన్నాయని విని గుణనిధి ఆ దేశంలో యాత్రలు చేయాలని బయలుదేరాడు గుణనిధి ప్రయాణం సుఖంగానూ సాగగల అందులకు రాజపురోహితులు అతనికి ఒక రథాన్ని సారథిని ఏర్పాటు చేశారు కోసల సరిహద్దులో ప్రవేశిస్తూనే గుణనిధి రామపురి అనే గ్రామం చేరాడు అక్కడ ఈశ్వరుడు నటరాజు రూపంలో వెలిశాడట ప్రజలు నటరాజుకు ఒక అందమైన దేవాలయం నిర్మించారు గుణనిధి ఆ దేవాలయాన్ని చూడగానే పొలకించి మందిరం లోపల దేవుని మూర్తిని చూసి పరవశించిపోయి హరహర మహాదేవ అంటూ గట్టిగా అరిచాడు మరుక్షణమే ఇద్దరు భటులు ఎక్కడి నుంచి ఊడిపడి ఆయన్ను పట్టుకున్నారు గుణనిధి ఆశ్చర్యపోయి ఇదేమిటి అని అడిగాడు గర్భగుడిలో శబ్దం చేయటం నేరం గ్రామాధికారి దగ్గరికి పద అన్నారు భటులు తనకు ఆ సంగతి తెలియదని మొదటి తప్పుగా ఎంచి వదిలిపెట్టమని గుణనిధి ఎంతో వేడుకున్నాడు కానీ భటులు అతడి మాటలేవీ వినిపించుకోక గ్రామాధికారి వద్దకు రమ్మని తొందర పెట్టారు విధి లేక గుణనిధి వాళ్ల వెంట పోవటానికి సిద్ధపడ్డాడు దేవాలయంలోనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక యువకుడు నెమ్మదిగా గుణనిధిని సమీపించి ఎందుకయ్యా బ్రాహ్మడా వీళ్లతో గొడవ ఇద్దరికీ చొరవ రోకా పారేస్తే నీకే బాధ ఉండదు అని రహస్యంగా చెవిలో చెప్పాడు వెంటనే గుణనిధి ఆ భటులకు చెరోక వెండి రూక ఇచ్చుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు తరువాత గుణనిధి ఆ యువకుడికి తన కృతజ్ఞత చెప్పుకొని గర్భగుడిలో దేవుడి పేరు ఉచ్చరించటం నేరం ఎలా అయింది అని అడిగాడు ఆ యువకుడు అందుకు నవ్వి ఈ దేశంలో ఇది తప్పు ఇది ఒప్పు అనే నియమం ఏమీ లేదు ఎప్పుడు ఏది నేరం అవుతుందో ఈ ఊరి వాళ్ళ మాకే తెలియదు మాకు తెలిసింది ఏమిటంటే రాజభటులు మా మీద నేరం ఆరోపించినట్లయితే వాళ్లకు లంచం ఇచ్చి వదిలించుకోవటం గ్రామాధికారి దాకా పోతే అతడికి ఇంకా పెద్ద లంచం ఇచ్చుకోవలసి వస్తుంది అని అన్నాడు గుణనిధి తెల్లబోయి గ్రామాధికారి కూడా లంచం పుచ్చుకుంటాడా అలాంటప్పుడు మీ రాజుగారికి ఫిర్యాదు చేసుకోవచ్చునే అన్నాడు ఏమి ఫిర్యాదు చేస్తాం ఆయన రాజుగారి భావమరిది అన్నాడు ఆ యువకుడు గుణనిధి తాను రాజపురోహితుడి బంధువునని చెప్పిన మీదట ఆ యువకుడు మీరు ఈ సంగతి గ్రామాధికారికి చెప్పుకుంటే ఇక మీదట మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు గుణనిధి అలాగే చేశాడు అతనికి ఆ గ్రామంలో మరి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంత సుఖంగా జరిగిపోయింది మిగతా గ్రామాలలో కూడా అతను అలాగే చేసి తన తీర్థయాత్రలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాడు అయితే తాను చూసిన ప్రతి గ్రామంలోనూ లాగే రాజభటులు ప్రజలను అయినదానికి కానిదానికి భయపెడుతూ ఉండటము లంచాలు పుచ్చుకుంటూ ఉండటము అందులో కొంత భాగం తమ పై అధికారులకు వాటా పెడుతూ ఉండటము కనిపించింది ఆ అధికారుల మీద ఫిర్యాదు చేయటం అంటే ప్రజలకు భయం ఎందుకంటే వాళ్ళు అందరూ రాజుగారి బావమరుదులే ప్రతి ఊళ్ళోనూ జనం మా గ్రామాధికారి రాజుగారి బావమరిది అయిపోయాడు మేమేం చేయగలం అనటం గుణనిధి విన్నాడు గుణనిధి తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వచ్చినట్టు తెలిసి మహాసేనుడు అతన్ని పిలిచి యాత్రా విశేషాలు అడిగాడు గుణనిధి విశేషాలన్నీ ఒక్కొక్కటే చెప్పి రసికత్వంలో ఆ కృష్ణుడి తర్వాత ఈ కోసల రాజునే చెప్పుకోవాలి ఆయనకు ఎంతమంది బావుమరుదులు ఉన్నారో చెప్పలేం అని అన్నాడు మహాసేనుడు నవ్వు ఆపుకుంటూ లెక్క పెట్టలేకపోయావా అని అన్నాడు ఎలా లెక్క పెట్టేది ప్రభు ప్రతి గ్రామాధికారి రాజుగారి బావుమరిదే రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవారంతా రాజుగారి బావమరుదులే అన్నాడు గుణనిధి ఈసారి మహాసేనుడికి నవ్వు రాలేదు ఆయన గుణనిధిని ప్రశ్నించి అతను తనకు చెప్పిన మాట కోసల ప్రజల నోట విన్నదేనని స్పష్టం చేసుకున్నాడు ఆయనకు ఇందులో ఏదో రహస్యం ఉంటుందని తోచింది మహాసేనుడికి తెలిసినంత వరకు కోసలరాజుకు ఇద్దరే భార్యలు వారిలో ఒకతే మహాసేనుడి సొంత చెల్లెలు అలా అయినప్పుడు కోసలరాజు వ్యవహారాలన్నీ అతని భావమరుదులు ఎలా నిర్వహిస్తున్నారు కోసలరాజు రెండో భార్యకు ఇన్ని వేల మంది సోదరులుండటం అసంభవం గుణనిధిని పంపేసి మహాసేనుడు ఆలోచనలో పడ్డాడు తాను తయారు చేసిన ప్రణాళికలు చాలా యోగ్యమైనవని అతను సంతోషించాడే కానీ వాటిని అమలు జరిపే యోగ్యులను గురించి తాను ఆలోచించనే లేదు తన ప్రణాళికలు ఒక్క కోసలలో మాత్రమే సత్ఫలితాలు ఇవ్వకపోవటానికి అధికారుల్లో ఏదో లోపం ఉండటమే కావచ్చునని ఇప్పుడు ఆయనకు తోచింది వెంటనే నమ్మకస్తులైన ఇద్దరు చారులను ఆయన కోసల దేశానికి పంపాడు వాళ్ళు చక్రవర్తికి కావలసిన సమాచారం సేకరించారు గుణనిధి చెప్పినట్టుగానే కోసల రాజ్యంలో ప్రజాపీడన విచ్చలవిడిగా సాగుతుంది అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అందుకు కారణం అధికారుల నియామకం అర్హతలను బట్టి జరగకపోవటం ఉదాహరణకు కోసల రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న శూరసింహుడు అనేవాడు ఎన్నడూ కత్తిపట్టి ఎరుగడు అతని పరాక్రమం అంతా అతని పేరులో మాత్రమే ఉన్నది అతను రాజుగారి బావమరిది అందుకే కోసల దేశంలో అర్హత లేకుండా ఇతర కారణాల వల్ల అధికారి అయిన ప్రతి ఒక్కడికి రాజుగారి భావమర్ది అన్న మాట వాడుకలోకి వచ్చింది ఇదంతా విన్న మహాసేనుడికి కనువిప్పు కలిగింది కోసల రాజు తనకు భావమర్ది కావటం చేతనే కథ ఇంతకాలము కోసల దేశంలో తన ప్రణాళికలు విఫలం కావటానికి సరైన కారణం విచారించక కోసలరాజు చెప్పిన సాకులు నమ్మి ఊరుకున్నాడు ఇలాంటి గుడ్డి నమ్మకం ప్రజలకు ఎంత హాని చేస్తుందో ఇప్పుడు స్పష్టమైంది మహాసేనుడు తగిన చర్యలు తీసుకొని కోసలలో అనర్హులైన అధికారులనందరినీ పదవుల నుంచి తొలగించేశాడు కొద్ది సంవత్సరాల కాలంలో కోసల దేశం సుభిక్షమైంది తరువాత అయినా ఆ దేశంలో సంచారం చేసేటప్పుడు గ్రామాలలో ప్రజలు మా గ్రామాధికారి రాజుగారి బావుమర్ది కాడులేండి అందుకే అందరము చల్లగా ఉన్నాం అని అన్నారు మరొక మంచి కథ గండుపిల్లి కాపు పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు వాళ్ళు నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే కాలక్షేపం చేయటం రాజుకు నచ్చలేదు కొత్త అనుభవాలు కలిగితేనే కానీ ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం అందుచేత ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగం మాడుతున్న తన కొడుకులతో అస్తమానము ఈ కోటలోనే కూర్చున్న నాకు ప్రపంచపు వింతలేవి తెలియటం లేదు మీరు నలుగురు వెళ్ళి నాలుగు వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి సంతోషిస్తాను అని అన్నాడు మర్నాడు చీకటితోనే నలుగురు రాజకుమారులు నాలుగు గుర్రాలెక్కి బయలుదేరారు వాళ్ళు నలుగురు నగరం దాటి అడవి చేరగానే పెద్దవాడు నలుగురము నాలుగు వైపులకు వెళ్ళి కనబడిన వింతలు చూసి వచ్చి నాన్నకి చెబుదాం అని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు పెద్దవాడు వెళ్ళిపోయాక రెండోవాడికి ఒక సందేహం వచ్చింది ఒంటరిగా వెళ్ళిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు ఇలా అనుకుని వాడు కూడా ఉత్తరంగానే బయలుదేరాడు పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్ళారు కదా అని మూడోవాడు కూడా అదే దారి పట్టాడు వాడికి కొంచెం వెనకగా నాలుగోవాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురు వెళ్లిన దారినే బయలుదేరాడు పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డు చేరుకున్నాడు నదిని ఆనుకొని ఒక కొండ ఉన్నది ఆ కొండ మీద ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడవటానికి నిశ్చయించుకొని గుర్రాన్ని కిందనే వదిలేసి కొండ ఎక్కాడు కొండ మీద ఉన్న పాడుబడిన ఇల్లు విశాలంగానే ఉన్నది ఇంటి గుమ్మంలో ఒక నల్లటి గండుపిల్లి కూర్చొని ఉన్నది అది పెద్దవాణ్ణి చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకుంది పెద్దవాడు మోసి ఉన్న తలుపు చాలాసేపు తట్టిన మీదట తలుపు ఊరగా తెరిచి ఒక యోగిని తొంగి చూసింది ఆమె జుట్టు జడలు కట్టి ఉన్నది ఆమె పైనుంచి కిందికి కాషాయ రంగు గల అంగారక ధరించింది ఆమె మెడలో జిల్లేడు పూలదండ ఉన్నది ఆమె కళ్ళు పిల్లి కళ్ళులాగా మెరుస్తూ ఉన్నాయి గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపు వేసింది తలుపు మోసిర అంటూ ఆమె లోపలికి వెళ్ళింది పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు యోగిని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది ఆ గది కిటికీలో నుంచి ధారాలంగా గాలి వస్తూ ఉన్నది ఎందుచేతనంటే ఆ ఇల్లు కొండాంచున ఉన్నది ఆ కిటికీ దిగువన ప్రవహించే నది ఉన్నది తినటానికి ఏమైనా ఉన్నదా అని పెద్దవాడు యోగినిని అడిగాడు చేపకూర కావాలా చెద్దన్నం కావాలా అని యోగిని అడిగింది చేపకోరే కావాలి అన్నాడు పెద్దవాడు అయితే ఆ చేప నువ్వే కావాలి అంటూ యోగిని తన మెడలోని జిల్లేడు పూల దండలో నుంచి ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీద విసిరింది వెంటనే పెద్దవాడు చేపగా మారి విలవిల తన్నుకోసాగాడు యోగిని బల్లును నవ్వి ఆ చేపను తీసి మంచినీళ్ళ కుండలో వేసింది ఈ పాటికి రెండోవాడు కూడా నది ఒడ్డుకు చేరాడు అక్కడే పచ్చిక మేస్తూ పెద్దవాడి గుర్రం కనిపించింది కొండ మీద ఇల్లు కనిపించింది సంగతి గ్రహించి వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలి కొండ ఎక్కాడు గండుపిల్లి రెండోవాడిని చూడగానే వికృతంగా అరిచి పక్కకు తప్పుకుంది వాడు తలుపు తట్టేసరికి యోగిని తలుపు ఓరగా తెరిచి గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపు వేసింది తలుపు మోసిరా అంటూ లోపలికి వెళ్ళింది రెండోవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళి యోగినిని తిండి మాట అడిగాడు వండటానికి కుండలో చాప ఉంది వడ్డింపు వెండి పల్లెంలో చెయ్యనా విస్తరాకులో చెయ్యనా అని యోగిని అడిగింది వెండిపల్లెంలోనే చెయ్యి అన్నాడు రెండోవాడు అయితే ఆ వెండిపల్లెం నువ్వే కావాలి అంటూ యోగిని మరొక జిల్లేడు పువ్వు తెంచి వాడి మీద విసిరింది రెండోవాడు వెండిపల్లెంలో మారిపోయాడు యోగిని విరగబడి నవ్వుకుంది ఇంతలో మళ్ళీ తలుపు చప్పుడైంది యోగిని తలుపు తెరిచి గండుపిల్లి సంగతి హెచ్చరించి లోపలికి వచ్చేసింది మూడోవాడు తలుపు మూసి వస్తూ ఆకలి మండిపోతుంది అని అన్నాడు వండటానికి చేప ఉన్నది తినటానికి వెండిపల్లెం కూడా ఉన్నది పడుకోవటానికి పట్టుపరుపు కావాలా తొంగచేప కావాలా అని యోగిని వాణ్ణి అడిగింది పట్టుపరుపే కావాలి అన్నాడు మూడోవాడు యోగిని వాణ్ణి పట్టుపరుపుగా మార్చేసి వంట ప్రారంభించటంలో నిమగ్నురాలైంది ఆఖరువాడు నది ఒడ్డున మేస్తున్న గుర్రాలను మీద ఇంటిని చూసి తన అన్నలు ఇక్కడ ఉంటారని కొండ ఎక్కాడు గుమ్మంలో కూర్చొని ఉన్న గండుపిల్లి వాణ్ణి చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకుంది వాడు తలుపు తట్టగానే యోగిని వచ్చి తలుపు తెరిచింది వాడు యోగినిని మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు కనబడరేం అని అడిగాడు ఈ పాడుబడ్డ ఇంటిని ఆ యోగినిని చూస్తుంటే వాడికి అనుమానం వేసింది యోగిని మొహం చిట్లించి దారేపోయే దానయ్యల సంగతి నాకేం తెలుస్తుంది లోపలికి రావాలని ఉంటే తలుపు మూసిరా గుమ్మంలోనే గండు పిల్లి తిష్టవేసింది అని లోపలికి వెళ్ళింది నాలుగో వాడికి యోగిని ప్రవర్తన చూసి అనుమానం అయింది వాడు తన నడుముకు కట్టుకున్న పైబట్ట విప్పి దానితో గండుపిల్లిని ఒడిసి పట్టుకొని చంకలో పెట్టుకొని తలుపు మూసి లోపలికి వచ్చాడు వాడు గదిలోకి రాగానే కొండలోని చాప ఎగిరెగిరి పడింది కొండ పక్కనే ఉన్న వెండిపల్లెం మీద పట్టుపరుపు మీద జిల్లేడు పూలు కనిపించాయి వాడి అనుమానం మరింత అయింది వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోగిని కుండలో ఉంది వండనా అని అడిగింది చేప ఎందుకు చంకలో ఆహారం ఉన్నది అన్నాడు వాడు దాన్ని తినటానికి వెండిపల్లెమైనా కావాలా అన్నది యోగిని కోపంగా కబలం తిండికి వెండిపల్లెం దేనికి అన్నాడు వాడు యోగిని పిల్లి కళ్ళను చూస్తూ తిండి తిన్నాక తీయటానికి పట్టుపరిపైనా కావాలా అని అడిగింది యోగిని పచ్చిక మీద పడుకునే వాడికి పట్టుపరువు దేనికి అన్నాడు నాలుగోవాడు యోగిని పట్టలేని కోపంతో మిగతా ముగ్గురికన్నా నువ్వు పొగరుబోతివి నీ పొగరు అనుస్తానుండు అంటూ జిల్లేడు పువ్వు తెంపబోయింది అంతలో నాలుగోవాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిలేటట్టు అరిచింది ఆ అరుపు వినగానే యోగిని గడగడలాడిపోయింది నాలుగోవాడి యోగిని మెడలోని జిల్లేడు పూల దండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదికి విసిరాడు గండు పిల్లి ఆమె ముఖమంతా రక్కేసి రెండు కళ్ళు పీకే ంది యోగిని ప్రాణభయంతో పరిగెత్తి కిటికీ దాకా వెళ్ళి అనుకోకుండా కిటికీలో నుంచి కొండ దిగువన ప్రవహించే నదిలో పడి కొట్టుకుపోయింది నాలుగో వాడు కిందపడి ఉన్న జిల్లుపూల దండను కూడా నదిలోకి విసిరివేశాడు మరుక్షణమే చేప వెండిపల్లెము పట్టుపరుపు వాడి అన్నలుగా మారిపోయారు చూసిన వింతలు చాల్లే ఇంటికి పోదాం పదండి అన్నాడు పెద్దవాడు నాలుగోవాడు గండిపిల్లి కోసం అంతటా తిరిగాడు కాని దాని లేదు రాజు తన కొడుకులు అంత త్వరగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపడి అప్పుడే వచ్చారే అని అడిగాడు ఏమైనా వింతలు చూశారా అన్నాడు మనిషి చేపగా మారటం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నాడు పెద్దవాడు మనిషి పల్లెంగా మారటం నాకు అనుభవమైంది అన్నాడు రెండోవాడు మనిషి పట్టుపరుపు కావటం నేను పొందిన వింత అనుభవం అన్నాడు మూడోవాడు ఒక చేప ఒక వెండిపల్లెము ఒక పట్టుపరుపు నా అన్నలుగా మారటం నేను కల్లార చూశాను అన్నాడు రెండోవాడు రాజుగారు విషయం గ్రహించి నాలుగోవాడి భుజాన్ని వాత్సల్యంతో తట్టాడు ఈ విధంగా గండుపిల్లి కాపు అనే ఈ కథ సమాప్తమైంది ఎవరు మూడులు కదా ఒక ఊళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఒకసారి కలుసుకొని మాటల సందర్భంలో తమ నౌకర్లు మూడులని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఆ ఇద్దరి నౌకర్లలోనూ ఎవడు పెద్ద మూడుడో తెలుసుకోవాలని వాళ్ళు తమ నౌకర్లను పిలిపించారు ఒకతను ఒక నౌకర్ను చేతిలో ఒక కానీ పెట్టి ఒరేయ్ నువ్వు వెంటనే అంగడికి పోయి ఒక వజ్రాలహారం కొనుక్కురా అని అన్నాడు ఇదిగో ఇప్పుడే వస్తా అని నౌకరు కానీ తీసుకొని బయలుదేరాడు రెండో అతను తన నౌకరుతో ఒరే నువ్వు ఉద్యానవనానికి వెళ్ళి నేను అక్కడ ఉన్నానో లేదో చూసి వెంటనే రా అని అన్నాడు నౌకరు సరేనని తాను కూడా బయలుదేరాడు తమ నౌకర్ల మూఢత్వానికి మిత్రులిద్దరూ నవ్వుకున్నారు ఈ లోపల నౌకర్లిద్దరూ దారిలో కలిసి మాట్లాడుకున్నారు మా యజమాని మూర్ఖుడు కాకపోతే నన్ను వజ్రాలహారం తెమ్మంటాడా ఇవాళ ఆదివారం కథ అంగళ్ళు ఉంటాయా అన్నాడు ఒక నౌకరు మా యజమాని తక్కువ తిన్నవాడా ఆయన ఉద్యానవనంలో ఉన్నదీ లేనిది తోటమాలిని పిలిచి అడిగితే సరిపోయేదానికి నన్ను పంపాడే అన్నాడు రెండవ నౌకరు ఇలా ఎవరి మూడులు అని ఈ కథ సమాప్తమైంది మరొక కథ చమత్కారి ఈ కథను రాసిన వారు ఐ బాలసుబ్రహ్మణ్యం ఒక రాజుకు ఒకనాటి రాత్రి అతి విచిత్రమైన కల వచ్చింది దాన్ని మర్నాడు అందరికీ చెప్పి ఆశ్చర్యపరుద్దామనుకున్నాడు రాజు కాని తెల్లవారి నిద్రలేచినాక ఆయనకు తాను కలలో చూసిన వింతలు జ్ఞాపకం రాకుండా పోయాయి రాజు ఇందుకు నిరాశ చెంది తన నగరంలోని జ్యోతిష్యులనందరినీ రాజభవనానికి పిలిపించి నిన్న రాత్రి నాకు అతి విచిత్రమైన కల ఒకటి వచ్చింది కాని తెల్లవారి లేచిదాన్ని పూర్తిగా మరిచిపోయాను ఆ కళ ఏమిటో మీరెవరైనా చెప్పినట్లయితే ధనరూపంలో గొప్ప బహుమానమిస్తాను అని అన్నాడు ఈ మాట విని జ్యోతిష్యులు తెల్లముఖాలు వేసి మహారాజా జ్యోతిష్యంలో అలా కలలను వివరించే సూత్రాలు ఏవీ లేవు అని అన్నారు కాని వారిలో ఒకడు మహారాజా మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే నేను మీకు వచ్చిన కళ ఏమిటో చెప్పగలను అని అన్నాడు నీ ప్రశ్న ఏమిటి అని రాజు అడిగాడు మీరిచ్చే బహుమానాన్ని నేను ఏ విధంగా ఉపయోగించబోతున్నానో సెలవివ్వండి అన్నారు ఆ చమత్కారి అది నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు రాజు ఆశ్చర్యంతో మేలుకొని ఉన్నవాడి ఆలోచనలే ఇతరులు చెప్పలేనప్పుడు ఇతరుల కళలు ఎలా తెలుస్తాయి మహారాజా అన్నాడు చమత్కారి రాజు ఆ చమత్కారికి బహుమానమిచ్చి పంపేశాడు ఇలా చమత్కారి అనే కథ సమాప్తమైంది ప్రగల్భాలు కథ ఈ కథను రాసినవారు ఎస్ వీరభద్రస్వామి ఒక అరణ్యం గుండా ఐదుగురు ప్రయాణిస్తున్నారు ఒకడు పుట్టుగుడ్డి ఒకడికి బ్రహ్మచివుడు ఒకడు రెండు కాళ్ళు లేని కుంటివాడు ఒకడు రెండు చేతులు లేని అవిటి ఐదోవాడు గోచిగుడ్డ తప్పలేని నిష్ట దరిద్రుడు అకస్మాత్తుగా చెవిటివాడు ఆలకించినట్టుగా నటించి దూరాన గుర్రపుడెక్కల చప్పుడవుతుంది బందిపోటు వస్తున్నట్టుంది అని అన్నాడు వెంటనే గుడ్డివాడు అదిగో దుమ్ము కూడా ఆకాశంలోకి లేస్తుంది అని అన్నాడు గుడ్డివాడి భుజాల మీద ఉన్న కుంటివాడు అయితే కాలిసత్తువ కొద్దీ పరిగెత్తుదాం పట్టండి అని అన్నాడు చీ పారిపోవటమేమిట్రా దొంగలతో బాహాబాహి పోట్లాడి వాళ్ళంతు తేలుద్దాం అన్నాడు అవిటివాడు ఇదంతా వింటున్న నిష్ట ఆ దొంగలు వచ్చి నన్ను నిలువుదోపిడీ చేసిన దాకా మీరంతా ఇలాగే కబుర్లు చెబుతూ ఉంటారా అని అన్నాడు ఇలా ప్రగల్భాలు అనే కథ సమాప్తమైంది విదూషకుడు కథ ఈ కథను రాసిన వారు బాలనాగు సీతాదేవి కామందకం అనే చిన్న దేశాన్ని చంద్రపాలుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఆస్థాన విదూషకుడైన ఆనందుడితో చదరంగం మాడేవాడు అందులో రాజ ఎప్పుడూ గెలుస్తూ ఉండేవాడు ఒకనాడు రాజు ఏదో పరధ్యానంలో ఉండి చదరంగం ఆడుతూ విదూషకుడి చేతిలో ఓడిపోయాడు ఆయన చదరంగం బల్లను ఒక్క తన్ను తన్ని లేచి వెళ్ళాడు ఆయన తిన్నగా స్నానగృహానికి వెళ్లి తొందరపాటులో గంగాలాన్ని తన్నాడు కాలివేళ్లు నలిగి బాధ పెట్టాయి ఆ గంగాలాన్ని అక్కడ పెట్టిన వాళ్లను బంధించమని ఉత్తర్వులిచ్చాడు స్నానం చేసి రాజు దుస్తులు ధరించుకోవటానికి వచ్చాడు రాజుగారు చొక్కా తొడుక్కొని విసురుగా పటకా బిగించుకోవటంలో ఆ పటకా కాస్త తెగింది ఆయన తన దుస్తులు అమర్చే అధికారిని నిర్బంధించమని అన్నాడు చాలాసేపుగా రాజుగారిలో క్షణక్షణానికి పెరిగిపోతున్న కోపాన్ని చూసి పాదరక్షల బంట్రోతూ వణికిపోతూ వచ్చి రాజుగారి పాదరక్షలను ఆయన కాళ్ల ముందు పెట్టాడు అయితే వాడు ఆ కంగారులో కుడికాలి ముందు ఎడమకాలి పాదరక్ష ఎడమకాలి ముందు కుడికాలి పాదరక్ష ఉంచాడు ఇదే సమయంలో అవతలి గదిలో విదూషకుడు తాను రాజుగారిని చదరంగంలో ఓడించిన సంగతి గురించి గర్వంగా చెప్తూ ఉండటం వినిపించింది రాజుగారి కోపం తారస్థాయి అంటుకుంది అయినా దళాధిపతిని పిలిచి పాదరక్షల బంట్రోతును విదూషకుణ్ణి కూడా బంధించమని అన్నాడు అరగడియలో దళాధిపతి తాను బంధించిన నలుగురిని తెచ్చి రాజేదుట పెట్టాడు వీళ్లు నలుగురిని రేపు తీయించు అన్నాడు రాజు కానీ మర్నాడు ఉదయానికి రాజుగారి కోపం అంతా చప్పగా చల్లారిపోయింది ఆయన నలుగురు ఖైదీలను తన వద్దకు రప్పించి మిమ్మల్ని నలుగురిని ఉరితీయటం నాకు ఇష్టం లేదు మీరు ఎవరైనా ఉరిశిక్ష పడటానికి ముందుకు వచ్చేటట్లుంటే మిగిలిన ముగ్గురిని వదిలేస్తాను అని అన్నాడు విదూషకుడు చప్పున ముందుకు వచ్చి మహారాజా వీళ్ళు ముగ్గురు పెల్లాం గలవాళ్ళు నేనంటే ఒంటరిగాన్ని నన్ను ఉరితీయించు వీళ్లను వదిలేయండి అని అన్నాడు రాజుగారు మిగిలిన ముగ్గురిని వదిలేసి విదూషకుడితో నువ్వు ఎందుకని పెళ్లి చేసుకున్నావు కావు అని అన్నాడు మహారాజా డబ్బులేని నన్ను ఎవరు చేసుకుంటారు అయితే నాదొక్క మనవి నాకు కర్మ చేయటానికి నాకు శార్థం పెట్టటానికి ఒక కొడుకు పుట్టినదాకా శిక్ష వాయిదా వెయ్యండి అన్నాడు విదూషకుడు రాజు తనలో నవ్వుకొని విదూషకుడికి తన ఖర్చుతో పెళ్లి జరిపించాడు ఏడాది గిరున తిరిగేసరికి విదూషకుడికి ఒక కొడుకు కలిగాడు రాజుగారు విదూషకుడితో నీకిప్పుడు కొడుకు పుట్టాడు కదా ఉరిశిక్ష చేయమంటావా అని అన్నాడు అది ఎలా కుదురుతుంది మహారాజా ఆనాడు వాళ్ళు ముగ్గురు పిల్లలు గలవారని కదా వాళ్లను వదిలేయటం జరిగింది ఇప్పుడు నేను పిల్లలు గలవాణ్ణే అన్నాడు విదూషకుడు రాజు నవ్వి అయితే నిన్ను క్షమించానులే అని అన్నాడు ఇలా విదూషకుడు అనే ఈ కథ సమాప్తమైంది మారిన హరినాథ్ కథ ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు మేఘనా నది తీరాన సురూప అనే గ్రామం చాలా అందమైనది ఆ గ్రామంలో జలసమృద్ధి ధాన్య సమృద్ధి మాత్రమే కాక పుష్పాలు ఫలాలు కూడా ప్రఖ్యాతిగా గాంచాయి గ్రామస్తులు కష్టించి పనిచేసేవారు పుణ్యాత్ములు గ్రామ పెద్ద దీనానాథ్ అరవై ఏళ్లవాడు ఆయన తెలివిగలవాడు సజ్జనుడును ఆయన స్వార్థంతో ఏ పని చేసి ఎరగడు గ్రామం మంచి కోరే ప్రతి పని చేసేవాడు అందుచేత గ్రామస్తులందరికీ ఆయన అంటే చాలా అభిమానం దీనానాథుకు చాలా కాలం పిల్లలు లేరు యాభయ్యో పడిలో ఆయనకు ఒక పిల్లవాడు కలిగాడు వాడికి అని పేరు పెట్టుకున్నారు హరినాథ్ వయసు పెరుగుతున్న కొద్దీ వాడి ఆకతాయితనం కూడా పెరిగింది చదువు సంధ్యల్లో వాడు చాలా చురుకైన వాడే ఆరో ఏట వాణ్ణి గ్రామంలోని పడికి పంపితే మొదటి నుంచి వాడు తన తరగతిలో అందరికన్నా ముందు ఉంటూ వచ్చాడు ఒకటి రెండుసార్లు విన్నదివాడు జ్ఞాపకం పెట్టుకోగలిగేవాడు పుస్తకాలు కూడా ఏమంతా తిరగేసేవాడు కాడు కాని రకరకాల అల్లరి సృష్టించి ఆనందించటంలో వాడు గటికుడు ఎవరి తోటలోకో జరబడి కాయలను దొంగలించేవాడు కొమ్మలను విరిచేసేవాడు ఎవరి గొడ్డునో విప్పి ఊరికి దూరంగా తరిమి గొడ్డుగల వాళ్లను హైరానా పెట్టేవాడు వాడు పక్షులను బ్రతకనిచ్చేవాడు కాదు వాటిని వడి రాళ్ళతో కొట్టి చంపేవాడు చెట్ల మీదికి ఎక్కి పక్షిగూళ్లు లాగేసి గుడ్లు నేలపాలు చేసేవాడు గ్రామంలోని పెద్ద చెరువు వెంబడి ఉండే మామిడి చెట్లలో పసుపు పచ్చ చిలకల మందలు ఉండేవి పసుపు పచ్చ చిలకలు చాలా అరుదైనవి హరినాథ్ దౌష్యం మూలాన వాటికి నాశనం వచ్చిపడింది వాటి సంఖ్య తరిగిపోసాగింది పసుపు చిలకలను పట్టుకొని అమ్మి జీవించే వాళ్లకు పెద్ద బెడద వచ్చింది ఒకనాడు హరినాథ్ పక్షిగూడు కోసం ఒక ఎత్తైన తాటి చెట్టు ఎక్కాడు వాడు పైకి చేరి తాటి మట్టల మధ్య భద్రంగా కూర్చొని గూడు కోసం చెయ్యి చాచేటప్పుడు పాము బుస కొట్టడం వినిపించింది వాడు చెయ్యి వెనక్కు తీస్తుండగా తాచుపాము వాణ్ణి కాటువేసింది దాని విషం వెంటనే పనిచేసేసరికి హరినాథ తప్పి అంత ఎత్తునుంచి కిందపడిపోయాడు అయితే దిగువన ఉన్నది బురదనేల కావటం చేత వాడి ఎముకలన్నీ సున్నం కాలేదు పాదంలో ఒక ఎముక మాత్రం విరిగింది గ్రామంలో చికిత్స చేసే వైద్యుడు జాప్యం జరగకుండా చికిత్స చేయటం చేత కుర్రవాడికి ప్రాణభయం తప్పింది చాలా కాలం తరువాత వాడి విరిగిన ఎముక మళ్లీ కలుసుకున్నది అంతకు పూర్వం దీనానాథ్ తన కొడుకు అల్లరి మాన్పించటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని చేసి చూశాడు హరినాథ్ను కొట్టాడు తిట్టాడు తిండి లేకుండా గదిలో బంధించాడు కాని ఇవన్నీ నిష్ప్రయోజనమయ్యాయి ఈ సంఘటన జరిగాక తన కొడుకు ఆకతాయితనం కట్టుడవుతుందని దీనాథ్ ఆశపడ్డాడు కాని అలా జరగలేదు హరినాథ్ మిగిలిన అల్లరి అంతా మానేశాడు కాని గుడ్ల కోసం చెట్లు ఎక్కటం మానలేదు ఒకనాడు హరినాథ్ పెత్తండ్రి సోమనాథ్ వాణ్ణి ఇంత క్రూరంగా ఎందుకు తయారయ్యావురా పక్షులను చంపటంలో నీకు సరదా ఏమిటి వాటి ఉసురు తగలటం చేతే పాము నిన్ను కాటేసింది అని అన్నాడు లేదు పెద్దనాన్న నేనిప్పుడు పక్షులను కొట్టటం లేదు గుడ్లతో ఆడుకుంటాను అంతే అన్నాడు హరినాథ్ గుడ్లకు మాత్రం ప్రాణం లేదు నీకా సంగతి తెలియదు అన్నాడు సోమనాథ్ అన్ని అబద్దాలు పెద్దనాన్న గుడ్లు గోలీల్లాగుంటాయి పక్షులు వాటితో ఆడుకుంటాయి మనం బాతుగుడ్లు తినటం లేదా గుడ్లతో ఎందుకు ఆడుకోరాదు అవి ఆటవస్తువులే అన్నాడు హరినాథ్ నవ్వుతూ నిజంరా గుడ్లకు ప్రాణమున్నది అన్నాడు సోమనాథ్ లేదు పెద్దనాన్న గుడ్లు కదులుతాయా చప్పుడు చేస్తాయా వాటిలో ప్రాణమున్న లక్షణాలేవీ లేవు గోలీకాయల్లా ఎంత ప్రాణముందో గుడ్లలోనూ అంతే ప్రాణముంది అన్నాడు హరినాథ్ సరే గుడ్లకు ప్రాణమున్నదని చూపిస్తే వాటిని చితపటము మిగిలిన అల్లరి అంతా మానేస్తావా మానేస్తానని మాట ఇవ్వాలి అన్నాడు సోమానాథ్ అలాగే మానేస్తాను కాని గుడ్డులో ప్రాణం ఉన్నట్టు నువ్వు రుజువు చెయ్యాలి అన్నాడు హరినాథ్ గుడ్డు దానంతట అదే కదులుతుందని ఇవాళ మధ్యాహ్నం నీకు చూపిస్తాను కానీ అల్లరి పనులు చెయ్యనని సరదా కోసం గుడ్లు పగలగొట్టనని నువ్వు ప్రమాణం చెయ్యాలి రేపటి నుంచి నువ్వు పూర్తిగా అయిపోవాలి ఇందుకు ఒప్పుకుంటావా అన్నాడు సోమనాథ్ ప్రమాణం చేస్తాను కాని ముందు నాకు గుడ్డులో ప్రాణమున్నట్టుగా చూపించు అన్నాడు హరినాథ్ ఇంద్రజాలం తెలిసిన సోమనాథుడికి గుడ్డును కదిలేటట్టు చేయటం కష్టమేమీ కాదు ఆయన ఒక పసుపు పచ్చచిలుక గుడ్డు సంపాదించి దాని చివర చిన్న బెజ్జం పెట్టి లోపలి పదార్థమంతా తీసేసి గుడ్డు లోపల శుభ్రంగా కడిగి ఎండబెట్టాడు తరువాత ఆ గుడ్డులోకి జాగ్రత్తగా ఒక పురుగును ఎక్కించి బెజ్జం మైనంతో పూడ్చేసి లోపలి పురుగుకు ఊపిరాడటానికి సన్నని రంధ్రం మాత్రం ముంచి దాన్ని తెచ్చి హరినాథ్కు చూపాడు పెత్తండ్రి పిలిచేసరికి హరినాథ్ వచ్చి ఒక కుర్చీ మీద కూర్చున్నాడు పక్కనే ఉన్న బల్ల మీద సోమనాథ్ తాను తయారు చేసిన గుడ్డును ఉంచాడు ఒక్క నిమిషమైనా గడవకుండానే గుడ్డు దొరలసాగింది చూశావా హరినాథ్ గుడ్డు కదులుతున్నది దానిలో ప్రాణమున్నది అన్నాడు సోమనాథ్ హరినాథ్ తన కళ్ళతో చూసేదాన్ని కాదని ఎలా అనగలడు తాను ఇక ఎన్నడు గుడ్డుకు హాని చెయ్యనని వాడు తన పెత్త ఎదుట దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నాడు ఆ తరువాత హరినాథ్ పూర్తిగా మారిపోయాడు వాడు క్రమంగా గ్రామానికంతకు ఆదర్శ బాలుడిగా తయారయ్యాడు గ్రామస్తులు వాణ్ణి చూసి గర్వపడ్డారు ఇలా మారిన హరినాథ్ అని ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన విచిత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథలు మన ఛానల్లో అలాగే మరిన్ని ఉన్నాయి రాబోతున్నాయి కూడా వాటన్నిటిని చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్